ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శక్తి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం. జంగారెడ్డిగూడెం పలు విద్యా సంస్థల్లో అంబరాన్ని అంటిన జాతీయ సైన్స్ దినోత్సవం. జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య దంత వైద్యశాలలో నూతనంగా ఎన్టీఆర్ వైద్య సేవ బుధవారం ప్రారంభించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలోని ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరియు ఆధునిక పరికరాలైన ఓపీజీ, ఫిజియో డిస్పెన్సరీలను ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబు, పోల్నాటి బాబ్జీ మరియు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంప్లాంట్ కిట్ అండి, అంటే మొత్తం డబల్లోకి స్క్రూలు వేసి పన్ను కడతాం. ఎక్స్రేలో తెలుస్తుంది, దీని ద్వారా మనం ఇంప్లాంట్ చేస్తాం. సివి రావణ్ జన్మదినం ఫిబ్రవరి 28 పురస్కరించుకుని స్థానిక విద్యా వికాస ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వృక్షశాస్త్ర, జంతుశాస్త్ర, రసాయనిక శాస్త్రాలకు సంబంధించి ప్రయోగశాల ప్రదర్శనను ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు సైన్స్పై ఎక్కువ అవగాహన కల్పించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ పి సతీష్ చంద్ర, డైరెక్టర్ వి శ్రీనివాస్, సైన్స్ అధ్యాపకులు జి వెంకట్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్షా సమయానికి అరగంట ముందు విద్యార్థులు తమ తమ క్యాంపస్లో హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్టీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, త్రివేణి, విద్యా వికాస్, శ్రీ చైతన్య, సూర్య, రామచంద్ర తదితర కళాశాలల్లో సెంటర్లను ఇచ్చారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తమ కళాశాలల యాజమాన్యం చర్యలు చేపట్టారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిభ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రారంభం చేశారు. దాదాపు 300 సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. సరోజిని రెడ్డి మాట్లాడుతూ నేటి ఈ ఆలోచనలు రేపటి శాస్త్రవేత్తలను దర్శింపచేస్తున్నాయన్నారు. పిల్లలు వివిధ విషయాల్లో తమ నమూనాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనశాలలో రోబోటిక్స్, సెక్యూరిటీ అలారం, డ్రోన్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, ఆటోమేటిక్ ఆల్కహాల్ ఎనలైజర్, గ్యాస్ లీక్ టెస్ట్, ఫైర్ అలారం తదితర అంశాలు ప్రదర్శింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డి, సంగీతారెడ్డి, సైన్స్ ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రావీణ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు. సరోజారెడ్డి పిల్లల్లో సృజనాత్మకత పెంపుదలకు దోహదం చేస్తుందని చెప్పారు. సెకండ్
Welcome to the Pratibha English Medium School and Science Expo. And here you can see the model of the Kollur Lake. And the water inside the Kollur Lake was initially a pure water, and it was used for the drinking also. And here you can see the plants around this. And the water in the Kollur Lake was used for the plants, and there is a good oxygen for all the plants. And you can see a few days onwards, Kollur Lake was being polluted with different activities. The Kollur Lake was occupied with the agriculture and so many things were going on then, and you can see the migrated birds. And the migrated birds were also nearly 2 lakhs in every year in the last days. And now you can see the only 193 species in the Kollur Lake. And these are migrated from so many countries. And they are the Siberian birds, ibises, and spot billed pelicans from the Philippines. For the better of the migrated birds, they use the stands in this way. It's an artificial stands for the migrating for the birds. And due to the aquaculture, the water was full polluted, and the industries were surrounded by these Today we've all gathered in Pratibha School to celebrate National Science Day. We have organized a science fair on the occasion of National Science Day. We have over 300 projects today in our school, done by high school students and also upper primary children. We have so many projects in the fields of physics, chemistry, biology, even social sciences also. So this will help the students to develop their scientific temper. It will also help them to do a lot of research and projects in the future. So I wish all the teachers and the students a very, very I give my best wishes to them on the occasion of National Science Day. So I congratulate all my teaching staff and the parents and students for their wonderful initiative. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయాల్లో కౌన్సిల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తూటిగుంట దుర్గారావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కొంచాడ పార్వతి, చాబత్తుల మరియా, మేకల అరుణారాణి, పశుమర్తి రమాదేవి, సంగడాల సుధారాణి, మందపల్లి శివమాధవి, కూచిపూడి రామసీత, కో ఆప్షన్ సభ్యులు షేక్ యాకోబ్, కమిషనర్ కేఏ కొండలరావు, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేటీఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సదుపాయం కలదు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో, బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్టేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం, ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225222. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్ హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూసీఎంఏఎస్ ప్రోగ్రామ్ను పాఠశాలలో నిర్వహించారు. గత పది సంవత్సరములుగా జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి మంచి పేరును యూసీఎంఏఎస్ ప్రోగ్రామ్ ద్వారా బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్ వారు నలుదిశలా చాటుతున్న విషయం విదితమే. ఇటీవల నవంబర్లో జరిగిన అంతర్జాతీయ గ్రేడింగ్ ఎగ్జామ్ను జంగారెడ్డిగూడెంలో గల బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ నందు నిర్వహించారు. ఈ ఎగ్జామ్ నందు ఫ్రాంచైజీ యూసీఎంఏఎస్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివైఈఓ సురేష్ బాబు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా యూసీఎంఏఎస్ మెంటల్ అర్థమెటిక్ కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగయ్య, వైస్ చైర్మన్ రామ్మోహన్, వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్, ఏపీ యూసీఎంఏఎస్ ఫ్రాంచైజ్ సురేష్, పాఠశాల డైరెక్టర్ పి సీతారామరాజు, ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి మహేష్ వర్మ, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. That is, get, set, show. 9 is the right answer. Good work, Koda. Sir, I'm going to ask you. I'm going to ask you. చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ సైన్స్ ఫెయిర్ ఎంతో ఇదిగా ముందుకు తీసుకెళ్తారు. అలాగే వారు తల్లిదండ్రులు కూడా దీనికి సపోర్ట్గా ఉంటూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన అది అసలు ఆలోచనలోనే ఎంత స్పీడ్గా ఎంత ఆలోచనతో ముందుకు వెళ్తున్నారంటే ఇక చెప్పలేము. ఇక ముందు ఇదే స్థాయిలో ఉంటే వారు రాబోయే రోజుల్లో చాలా మంచి స్థాయికి మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా పిల్లలు కూడా చదువుతో పాటు క్రమశిక్షణతో లైఫ్లైన విద్యతోటి ముందుకెళ్తే ఇంకా ప్రతిభావంతులు అవుతారని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా మరీ ఒకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ మన స్కూల్లో వర్షం బ్లాసమ్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా రోబోటిక్స్ ఎక్స్పో పెట్టాం. అలాగే సేమ్ మ్యాన్ యూసీ మ్యాథ్స్ రీజనింగ్ కాంపిటీషన్ కూడా ఇవాళ నిర్వహించబడింది. అలాగే నవంబర్ నెలలో జరిగిన ఇంటర్నేషనల్ గ్రేడింగ్ ఎగ్జామ్లో ఆల్ ఓవర్ ఆంధ్రాలో జరిగిన ఇన్స్పెక్టర్ గ్రేడింగ్ ఎగ్జామ్, అంటే మా ప్రిన్సిపల్ మేడం అస్ వెల్ అస్ రోడ్స్ ఇన్స్పెక్టర్ ఇద్దరికి ఎగ్జామ్ కూడా జరిగింది. సో ఆల్ ఓవర్ ఆంధ్రాలో వీళ్ళిద్దరే సెలెక్ట్ అయ్యారు. And we are proud to have such a wonderful staff with us for the National Science Level Competition, Robotics, just 20 days I have a program start chase. And Iwala Expo, it's a wonderful thing, it's an innovative thing. In the same way, flow diagrams, circuit diagrams, Iwala Swantanga, physics. ఈ హై క్లాసెస్లో వెళ్ళాక ఫిజిక్స్లోకి వచ్చినప్పటికీ పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్, డయోడ్స్, అనోడ్స్, ఇవన్నీ దీని గురించి వాళ్ళకి సిరీస్ ప్యారలల్ కనెక్షన్ దాని గురించి వాళ్ళకి ఒక అవగాహన. సో ఆ ఫిజిక్స్ బేసిక్స్ ఉండడానికి రోబోటిక్స్ అన్నది వాళ్ళకి. ఆగాపే స్వచ్ఛంద సంస్థ ఆసిబాబు నిర్వహణలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు వినికిడి యంత్రాన్ని బుధవారం అందజేశారు.
సృష్టిలో జరిగిన అవయవ లోపాన్ని సైతం ఆత్మవిశ్వాసంతో జయించవచ్చునని, గత 16 సంవత్సరాలుగా తన వైకల్యాన్ని అధిగమించి విభిన్న ప్రతిభావంతుల సేవలో ఉన్న జంగారిగూడెంకు చెందిన ఆగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆశీబాబు ఆచరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి జవ్వాజీ ఉమా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్నందు బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి చదువుతున్న కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు సైన్స్లో సృజనాత్మకతపై పోటీ నిర్వహించారు. వారి సృజనాత్మకతను జోడించి చేసిన ప్రాజెక్టులను తోటి విద్యార్థులను చూపరులను ఆకట్టుకున్నాయి. విజేతలైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి కోర రేవతిరాణి విద్యార్థులను అభినందిస్తూ, మీరు భావి భారత శాస్త్రజ్ఞులుగా ఎదగాలని ప్రోత్సహిస్తూ వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. చింతలపూడి పట్టణంలో బుధవారం టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విలియన్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి పట్టణంలోని టైలర్స్ నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని టైలర్స్ అందరూ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం. జంగారెడ్డిగూడెం పలు విద్యా సంస్థల్లో అంబరాన్ని అంటిన జాతీయ సైన్స్ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.